హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దక్షిణ బంగాళాఖాతం నుంచి వీస్తున్నటువంటి తేమగాలు, అలాగే ఉత్తర భారతదేశం నుంచి తెలంగాణ మీదుగా తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించినటువంటి పొడిగాలు, దీని ప్రభావంతో రానున్న రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా కురవనున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. ఈ రోజు ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. అందుకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి దక్షిణ బంగాళాఖాతం నుంచి వీస్తున్నటువంటి తేమగాలు అలాగే పొడిగాలు వల్ల విండ్ కన్వర్జెన్స్ జరిగి మనకి రాయలసీమ అలాగే కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే కడప అలాగే కర్నూలు, చిత్తూరు, రాయలసీమలోని ఈ మూడు జిల్లాలు, ఆ తర్వాత దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి నెల్లూరు అలాగే ప్రకాశంలోని పలు దక్షిణ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత మనకి తెలంగాణ నుంచి విస్తరించినటువంటి పొడిగాలు కృష్ణా అలాగే గుంటూరు జిల్లాలకు విస్తరించడం వల్ల ఈ రోజు మధ్యాహ్నం నుంచి కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ చిరుజల్లులు, ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన అన్ని చోట్ల పొడి వాతావరణం ఉంటుంది. కాకపోతే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చలి తీవ్రత మరింతగా పెరుగుతుంది రానున్న మూడు రోజుల్లో. తెలంగాణలో కరీంనగర్ అలాగే వరంగల్, మహబూబ్ నగర్ ప్రాంతాలలో మాత్రమే అక్కడక్కడ వర్షాలు కురుస్తాయి. 12 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇది వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే. ప్రస్తుతానికి వర్షాలు రాయలసీమ అలాగే దక్షిణ కోస్తా జిల్లాలకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్. థ్యాంక్ యూ.